బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటున్నారా? సొంతగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మీ బిజినెస్ మీరే డెవలప్ చేసుకోండి. నమస్కారం అశ్లేష గారు. నమస్కారం అండి. చాలా రోజులుగా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ ఎగ్జామ్ మంత్ర. పిల్లలకి అది చాలా అవసరం. ఈ విషయంలో పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటివి, పేరెంట్స్ నేర్పించాల్సినటువంటివి చాలా ఉంటుంది. ఎగ్జామ్ విషయంలో పిల్లలు పెద్దగా పట్టించుకుంటున్నారా? ఎగ్జామ్ని ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? వాళ్ళు ఏమైనా హర్డిల్స్ ఫేస్ చేస్తున్నారా? సైకలాజికల్ బ్యారియర్స్ ఏమైనా ఉన్నాయా? ఆ బ్లాక్స్ని ఎలా క్లియర్ చేయొచ్చు? అండ్ ఫోకస్ని ఏ విధంగా మనం షిఫ్ట్ చేయొచ్చు? అంటే కొంతమంది డైవర్ట్ అయిపోతూ ఉంటారు కదా. అవునండి. దానికి సంబంధించిందే మనం చాలా మాట్లాడుకున్నాము. అండ్ దీని రెగ్యులర్గా కూడా పేరెంట్స్ చేయాల్సినటువంటివి కూడా కొన్ని ఉంటాయి, దగ్గరుండి చేయించాల్సినటువంటి యాక్టివిటీస్. అండ్ పిల్లలు ఏ యాక్టివిటీలో కనుక వాళ్ళని దించితే ఖచ్చితంగా ఫోకస్ షిఫ్ట్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుందంటారు. అండ్ ఈ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు వహించాలి, అండ్ టైం మేనేజ్మెంట్ పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి? అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేటప్పటికి పిల్లల్లో ఆ టైం మేనేజ్మెంట్ అనేది ఎలా డెవలప్ చేయాలంటారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాగరాజ్ గారు. జనరల్గా మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎ చేంజ్ డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తున్నారు, మీరు వెనకాల సీట్లో కూర్చున్నారు, ఏం చేస్తారు మీరు? డ్రైవ్ చేసిన ముందు ఆయన వెళ్ళేదాన్ని బట్టి ఇదవుతాను. అంటే వెనకాల నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, అతని దారి తెలియకపోతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, లేదు అనుకుంటే కూర్చొని ఇంకా ఏదో చూస్తారు. అవును అవునా. వ్యూ ఇంకొంచెం ట్రాక్లో పడ్డారు, ఒక హైవే ఎక్కేశారు, ఇప్పుడు ఏం చేస్తారు? ఏమీ లేదండి, ఖాళీ కూర్చుని పోతాను అంతే. ఒక 4 అవర్స్ ట్రావెల్ చేయవలసి వస్తుంది, ఒక 3 అవర్స్ ట్రావెల్ చేయవలసి వస్తుంది, ఇప్పుడు ఏం చేస్తారు? ఇంకేముందండి, పడుకుని పోతాను ఇంకా అక్కడే. పడుకుని పోవడం ఫ్యాక్ట్, ఫోన్ పట్టుకోవడం, ఫోన్ పట్టుకోవడం, ముందర అవన్నీ చెక్ చేయడం ఏమైనా చేస్తాం. అవును. ఇప్పుడు మీరు డ్రైవర్ సీట్లో కూర్చున్నారు, ఫోకస్ ఫోకస్ అంటే ఆ ఫోకస్ ఎలా ఉంటది అంటే ఆకలేసినా తప్పదు, డ్రైవ్ చెయ్యాలి. అవును. హైవే ఎక్కేశాక ఆకలేసినా కూడా ఓఆర్ఆర్ ఎక్కారు, ఇంక మీకు 1.25 లక్ష అడ్డంకులు ఉండొచ్చు, వాష్రూమే రావచ్చు, ఆకలే వేయొచ్చు, ఏం జరిగినా కూడా మీరు ఎక్కడైనా కార్ ఆపి అది తీర్చుకోవడానికి ఉంటుందా? నో వే. ఒక్కసారి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాక మనం ఫోకస్ తప్పడానికే లేదు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సరదాగా నేను మీకు ఒక సూది దారం ఇచ్చాను అనుకోండి, ఇచ్చి నాగరాజ్ గారు ఇందులోకి ఇది లోపలికి ఫిట్ చేయండి అని అన్నాను అనుకోండి, మీరు జాగ్రత్తగా ఈ టిప్ను పట్టుకుని అందులోకి పెట్టే ప్రయత్నమే చేస్తారా? సరదాగా ఇలా ఇలా చూసుకుంటూ ఇలా ఇలా చూసుకుంటూ ఇదిగోండి ఎక్కించేశానండి అని ఇస్తారా? లేదండి, ఫోకస్. ఇంకా మొత్తం అంతా కూడా దీనిపైనే ఫోకస్ పెట్టి బాడీలో కూడా మీరు ఏమి మూమెంట్ కదపరు, కావాలంటే ట్రై చేయండి. ఇంకా బాడీలో కూడా ఏమి కదపము, ముందరకు వచ్చేస్తామో అది పెట్టేంత వరకు కూడా అలాగే ఉంటాము. అంటే ఏదైనా పని ఇన్వాల్వ్ అయి చేస్తే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా అక్కడ ఫిక్స్ అవుతుంది. భలే చెప్పారండి, అది డీప్ స్టడీ. అది మనం అందులోకి ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు డ్రైవింగ్ లో కూడా డ్రైవింగ్ స్టీరింగ్ మీ చేతిలో ఉంది, యు ఆర్ ద పర్సన్, కీ పర్సన్. సూదిలోకి దారి మీద పెట్టడానికి కూడా యు అది కంప్లీట్ ఫోకస్ చేస్తే తప్ప మనము పెట్టలేము. కాబట్టి పిల్లలందరికీ మనం జనరల్గా చదివే అని చెప్పి కూర్చోబెడతాం, కానీ వాళ్ళకి నిజంగా ఆ ఫోకస్ ఉందా? వాళ్ళని డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టామా, వెనకాల కూర్చోబెట్టామా అనేది ఒకసారి గమనించుకోవాలి. చాలా మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే బుక్ 3-4 గంటలు ముందరేసి కూర్చుంటాడండి, అయినా మార్కులు రావండి. బుక్ ముందరే ఉంటుందండి, దృష్టి అంతా ఎటో ఉంటుందండి. ఎందుకుండదండి, డ్రైవింగ్ సీట్లో లేడు కదా, వెనకాల కంఫర్టబుల్గా కూర్చుని ఎవరో డ్రైవ్ చేస్తున్నాడని వెళ్ళిపోతున్నారు కదా. అందుకని పిల్లలకి ఆ ఫోకస్ రావాలి అంటే ఫస్ట్ పాయింట్ వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అవుతున్నారో లేదో చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేయాలి ఇన్వాల్వ్ అవుతున్నారో లేదో? బుక్ ముందర పెట్టుకున్న వాళ్ళు ఫోకస్డ్గా ఒకవేళ చదివితే కొంచెం పొజిషన్ ఫ్రంట్కి లీన్ అయి ఉంటారండి. ఇలా ఇలా రిలాక్స్డ్గానో ఇలా పడుకునో అలా పడుకునో వాళ్ళు చదవరు. నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్పైన్ స్ట్రైట్గా ఉంటుంది, పొజిషన్ కొంచెం ఫార్వర్డ్కి బెండ్ అయి ఉంటాడు. అవును, అది ఫస్ట్ కరెక్షన్. ఈ రెండు ఉంటేనే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినట్టు. అవును. సెకండ్ది, వాళ్ళు ఇన్స్ట్రుమెంట్ ఏమైనా పట్టుకున్నారా లేదా?
ఒక బుక్ ముందర ఉన్నప్పుడు ఒక పెన్సిల్ కానీ ఒక పెన్ కానీ ఒక స్టెన్సిల్ కానీ ఏదైనా పెట్టుకున్నారో లేదో గమనించాలి. థర్డ్ థింగ్, వీళ్ళు ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకుంటున్నారా లేకుండా అక్కడే కూర్చుండిపోయి ఉంటున్నారా గమనించాలి. మనిషి కాన్సన్ట్రేషను ఈరోజు లెవెల్ తగ్గిందండి. నిజంగా చదివే పిల్లలు ఏం చేస్తారో తెలుసా అండి, ప్రతి 30 నిమిషాలకు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ 45 నిమిషాలకు ఒక బ్రేక్ తీసుకుంటారు. అలా కాకుండా అమ్మ కోసమో నాన్న కోసమో ఎవరి కోసమో చదివే పిల్లలు ఏం చేస్తారు అంటే, నేను 7 గంటల నుంచి 8 గంటల వరకు బుక్ ముందర కూర్చుంటేనే అమ్మకు నేను చదివానని నమ్మకం ఉంటుందని చెప్పి ఆ టైం చూసుకుని ఆ టైం అయ్యే వరకు ఇంకా అక్కడి నుంచి లెగర అక్కడే కూర్చుంటారు. హ్యాపీయా గంట చదువుకున్నాగా ఇంక చాలు అని అక్కడ పెట్టేసి చీటింగ్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు బాడీ పాస్చర్ గమనించాలి, హ్యాండ్లో ఏ ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తున్నారో గమనించాలి, అలాగే వాళ్ళు బ్రేక్స్ ఎలా తీసుకుంటున్నారు అనేది కూడా మనం ఫ్రీక్వెంట్గా గమనించాలి. ఈ 3 గమనిస్తే అసలు డ్రైవింగ్ చేస్తున్నాడా డ్రైవింగ్ సీట్లో కూర్చుంటున్నాడా అనే విషయం అర్థమవుతుంది. ఇంకా చాలామంది పిల్లలు అంటారండి, ఏం చేసినా కూడా మాకు కాన్సన్ట్రేషన్ ఉండట్లేదు. ఇందాక మీరు క్వశ్చన్లో కూడా అడిగారు, ఏదైనా యాక్టివిటీ ద్వారా చేయొచ్చా అని చెప్పి. ఈ టెక్స్ట్ బుక్ కానీ నోట్బుక్ కానీ ఏదైతే ఉంటుందో, ఒక స్టడీ లైట్ ల్యాంప్ ఉంటుంది కదండి, టేబుల్ ల్యాంప్స్ వచ్చినాయి, టేబుల్ ల్యాంప్ పెట్టి రూమ్ అంతా డార్క్ చేసేసి, ఇది చాలా వెరీ యూస్ఫుల్ టెక్నిక్ అండి. నేను ప్రాక్టికల్గా నా సివిల్స్ ప్రిపరేషన్ అప్పుడు నేను ఇలా ఫాలో అయ్యాను. రూమ్ అంతా డార్క్ చేసేసి స్టడీ లైట్ ఇలా ఫోకస్ పడుతుంది కదా, పడినప్పుడు స్టెన్సిల్ ఉంటుందండి, ఏ పారాగ్రాఫ్ వరకు అయితే చదవాలనుకుంటున్నామో ఆ పారాగ్రాఫ్ కింద స్టెన్సిల్ పెట్టి ఫోకస్ అంతా పారాగ్రాఫ్ మీద పెడితే ఇది మన ఫోటోగ్రాఫిక్ మెమరీలో లోడ్ అవుతుంది అంటే, ఆ టైంలో మనం చదువుతూ ఉంటే ఆ ఫోటోగ్రాఫిక్ మెమరీలోకి వెళ్తే అసలు మర్చిపోరు, ప్లస్ రూమ్ అంతా డార్క్గా ఉంది కదా. అవును, ఆల్మోస్ట్ అది ఎలా ఉంటుందంటే పాతకాలంలో ఫోటో స్టూడియోలో రీల్స్ కడగడానికి రూమ్ ఎలా ఉంటుందని అలా ఉంటుందండి. ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని ఓన్లీ ఎంత చదువుకోవాలనుకుంటున్నారో అటు స్లోగా స్టెన్సిల్ మూవ్ చేసుకుంటూ వస్తే వాళ్ళకి అనిపిస్తుంది అంట, నేను ఇంత కంప్లీట్ చేశాను అని కాన్ఫిడెంట్గా నెక్స్ట్ పార్ట్స్కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి ఫోకస్ ఒకవేళ తక్కువ ఉంటే పిల్లలకి. సెకండ్ టిప్ ఏంటి అంటే, ఇది ఒక టిప్ అయితే, సెకండ్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా జీగానిక్ ఎఫెక్ట్ అంటారు. అదేంటంటే ఒక టెక్స్ట్ బుక్ పేజ్ ఉందనుకోండి, మన వాళ్ళు ఫస్ట్ 3 పారాగ్రాఫ్స్ చదివి లాస్ట్ పారాగ్రాఫ్ వదిలేశారనుకోండి, ఎగ్జామ్కి వెళ్ళాక వదిలేసిన పారాగ్రాఫ్ ఏంటా అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు తప్ప పై 3వ పారాగ్రాఫ్లు గుర్తు రావట బ్రెయిన్లోకి, దాన్ని జీగానిక్ ఎఫెక్ట్ అంటాం. అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఈ పేజ్ని నేను ఇలా చదవాలనుకుంటున్నాను కదా, దీన్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను. ఈ ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అవ్వడానికి ఇంత టైం, సెకండ్ పార్ట్ ఇంత టైం, థర్డ్ పార్ట్ ఇంత టైం, ఇలా పెట్టుకున్నప్పుడు ఈ టెక్స్ట్ బుక్ పేజ్లో ఏమి వదలలేనట్టు కదా. ఇప్పుడు బ్రెయిన్ చెప్తుంది అంటే, నువ్వు ఇదంతా కంప్లీట్ చేసేసావరా పర్వాలేదు హ్యాపీగా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళు అంటుంది. కానీ ఇది చేయడానికి హైలెటర్స్ యూస్ చేయాలి. హైలెటర్స్ యూస్ చేసి చేసుకుంటూ ఉంటే ఈ 2 టెక్నిక్స్ వల్ల కూడా మనకి కొంచెం ఫోకస్ అనేది పెరుగుతుంది, యాక్టివిటీ ఓరియంటెడ్గా చదువుకున్న వాళ్ళం అవుతాము. ఇంకా థర్డ్ బెస్ట్ థింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండి. మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఇంకొన్ని స్టడీ టెక్నిక్స్ ఆల్రెడీ మన ఎగ్జామ్ మంత్ర కోర్సులో కూడా డిస్కస్ చేశాము. బట్ ఫస్ట్ ఆ కాన్సన్ట్రేషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే, ఆ ఫోకస్ మోడ్లోకి రావాలి అంటే, ఈ 2 టెక్నిక్స్ కనుక పిల్లలు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అది చాలా బాగా నచ్చిందండి. ఫోకస్ లైట్స్ తోటి చేసేది ఉంటే చూసారా, నిజంగా ఒక డార్క్ రూమ్ లాంటిది ఒకటి క్రియేట్ చేసేసుకొని పిల్లలకి కనుక అక్కడ ఇచ్చేస్తే, మేబీ వాళ్ళు 2 పారాగ్రాఫ్స్ చదువుతారా 3 పారాగ్రాఫ్స్ చదువుతారా అనేది పక్కన పెడితే, ఫోకస్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పిల్లల మైండ్ సెట్ నుంచి. వెరీ గుడ్. అంటే సైకలాజికల్గా కూడానండి, ఏదైనా సింబాలిక్గా జరిగినప్పుడు బాగా గుర్తుంటుందండి, ఆ విజువల్ రికార్డ్ అవుతుంది, రికార్డ్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే ఫోటోగ్రాఫిక్గా మైండ్లో ఉండిపోతుందో, డోంట్ బిలీవ్ అండి, పిల్లలు ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ట్రయల్ వెయ్యండి, ఫోకస్డ్గా లైట్ ఆన్ చేసుకుని ఆ పారాగ్రాఫ్ అలా మైండ్లో ఉండిపోతుందండి. అంటే ఇది బట్టి పట్టడం కాదు, దాని యొక్క రిటెన్షన్ పెంచుకోవడం, మైండ్లో రిటెన్షన్ పెంచుకోవడం. ఎందుకంటే ఎగ్జామ్కి వచ్చేటప్పటికి అన్నీ ఓన్గా రాసేవి ఉండవు, కొన్ని కొన్ని అక్కడ ఉన్నవి ప్రజెంట్ చేయాలి. థీరీస్ ఉన్నాయనుకోండి, థీరీ నా సొంతంగా రాస్తానంటే ఎలా కుదురుతుంది, కుదరదు. అలాంటి వాటికి ఇలాంటివి యూజ్ చేస్తే మంచి ప్రొడక్టివ్ రిజల్ట్స్ వస్తాయి. టెక్నికల్ ఆస్పెక్ట్లోను లేదంటే ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్లోను
పిల్లలకి ఏ విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు ఆ టైంలో? ఈ డిజిటల్ జనరేషన్ కదండి, మెయిన్ డిస్ట్రాక్షన్ ఫోనే. మీరు ఎవరినైనా అడగండి, ప్రతి 100 మందిలో 90 మంది పిల్లలు ఏం చెప్తారు అంటే, నీ డిస్ట్రాక్షన్స్ లిస్ట్ అవుట్ చేయనా అంటే ఫస్ట్ది మొబైల్ అనే చెప్తారు. ఇంకొక రీజన్ ఈ మధ్య పిల్లలు చెప్పేది ఏంటంటే, క్లాస్లో జరిగేటప్పుడు నేను ఆ టాపిక్ మిస్ అయ్యాను, ఫోన్లో ఎక్స్ప్లనేషన్ చూసుకుని చదువుకుంటున్నాను అని చెప్పి ఆ ఫోన్ పక్కనే పెట్టుకుని ఉంటున్నారు. నిజంగా కూడా వీడియో ఎక్స్ప్లనేషన్కి ఓపెన్ చేసినప్పుడు అది చూసేసి మిగతా అన్నిటికీ వెళ్ళిపోతున్నారు మళ్ళీ. అందుకని చెప్పి చదువుకోవడానికి ముఖ్యంగా కూర్చున్నప్పుడు పిల్లలందరూ కూడా డిజిటల్ ఫాస్టింగ్ చేయాలి. డిజిటల్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే, ఊరికే ఉపవాసలా రోజంతా ఉండక్కర్లా, కనీసం నేను చదువుకునే టైం ఆ గంట కదా, ఆ గంట టైంలో నా మొబైల్ నా దగ్గర ఉంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను కాబట్టి అమ్మ దగ్గర నాన్న దగ్గర లేకపోతే వేరే ప్లేస్లోనో పెట్టి కూర్చుంటాను. కూర్చుంటే నేను ఫోకస్ చేయగలుగుతాను. ఏమైనా రిఫర్ చేసుకోవాల్సిన ఉంటే ఈ డిజిటల్ ఫాస్టింగ్ టైం అయిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి చూసుకుంటానని ఎవరికి వాళ్ళు ఒక చిన్న లిమిటేషన్ పెట్టుకోవాలి. మరి 45 మినిట్స్, 1 అవర్ అలా బ్రేక్స్ తీసుకుని చూసుకోవచ్చు మళ్ళీని. అంతేకాని ప్రతి 10 మినిట్స్కి 20 మినిట్స్కి అక్కడికి వెళ్ళిపోయి చూసుకోవడం దాన్ని మళ్ళీ ఫాస్టింగ్ అను. కనీసం ఒక 2 అవర్స్, 3 అవర్స్ అలా గ్రాడ్యువల్గా టైం పెంచుకోగలిగితే, ఫస్ట్ 45 మినిట్స్, తర్వాత ఒక 1 అవర్ అలా పెట్టుకుంటూ ఉంటే, డిజిటల్ ఫాస్టింగ్ అనేది అలవాటు చేసుకుంటే డిస్ట్రాక్షన్ ఉండదండి. అవునండి. ఆ డిజిటల్గా ఎప్పుడైతే డైవర్ట్ అవుతామో మన ఫోకస్ ఆటోమేటిక్గా దాని పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కనీసం ఈ ఎగ్జామ్స్ రన్ అవుతున్న రోజుల్లో అయినా కూడా ఒక డిజిటల్ ఫాస్టింగ్ అనే టైం పెట్టుకుని మొబైల్ అమ్మకో నాన్నకో, పోనీ వాళ్ళు ఏమైనా చూసేస్తారనుకుంటే కనీసం దేవుడి గదిలో అయినా పెట్టండి ఫోన్, పెట్టేస్తే కొంచెం ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. వెరీ గుడ్ టిప్స్ అండ్ టెక్నిక్స్ అండి. నిజంగా పిల్లలకి మీరు చెప్పినటువంటి డిజిటల్ ఫాస్టింగ్ కూడా చాలా అవసరం. ఎంతవరకు వాడాలో ఆ టైంకి దాన్ని అక్కడ యూటిలైజ్ చేసేసి పక్క వెళ్ళిపోయి ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ వాళ్ళ ఏవైతే నీడ్స్ ఉన్నాయో ఫుల్ఫిల్ చేసుకోవటంలో తప్పలేదు. వెరీ గుడ్ టిప్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష గారు.